ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వండర్లా పార్ట్ వన్ చూడకపోతే తప్పకుండా చూడండి. ఇక ఈ వీడియోలో వాటర్ గేమ్స్ గురించి చూపిస్తున్నాను. వండర్లాకి వెళ్ళక ముందు గుమ్మడికాయలాగా ఉన్న నా ఫేసు వండర్లాలో ఆడి ఆడి వచ్చిన తర్వాత ఎండిపోయిన అరటి తొక్కలాగా అయిపోయింది. ఇక ఇది వచ్చేసి గేమ్స్ మొత్తం వాటర్ గేమ్స్ అన్నమాట ఫుల్. ఇక వాటర్ గేమ్స్ అంటే తెలిసిందే కదా మనకి, చాలా రష్ ఉంది. ఇక మేమేం చేసామంటే వాటర్ గేమ్ ఒకటో రెండో ఆడేసి లంచ్ చేసుకొని తర్వాత డ్రై గేమ్స్ వరకు వెళ్ళామన్నమాట. ఇక వాటర్ గేమ్స్ కొన్ని ఆడడానికి ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇది ఎన్ని రౌండ్స్ రౌండ్ 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 తిరిగి వస్తుంది, లోపలంతా చీకటి ఉంటుంది, కానీ అక్కడి నుంచి రావడం మాత్రం భలే ఉంటుందండి. ఎంత వెయిటింగ్ ఉంటుందో ఒక్కొక్క గేమ్ ఆడడానికి పెద్ద పెద్ద క్యూ ఉందన్నమాట అక్కడైతే. ఇదిగో ఫస్ట్ జిక్కి వచ్చింది. అంతకుముందు వీడియోలో చెప్పినట్టు స్విమ్మింగ్ డ్రెస్ ఉంటేనే వాళ్ళు వాటర్ గేమ్స్కి అలో చేస్తున్నారు. నా స్విమ్మింగ్ డ్రెస్ నేను బయట ఎప్పుడో తీసుకున్నదనమాట, పిల్లలది మాత్రం అక్కడ స్టోర్స్లో తీసుకున్నది. కరెక్ట్గా నేను వచ్చే టైంకే ఇతను అడ్డు రావాలా అస్సలు కనిపించకుండా. కానీ ఈ వాటర్ గేమ్స్ ఆడుతూ వీడియో తీయడం చాలా కష్టమైందండి. వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ తీసుకున్నా కూడా అన్ని చోట్లకి మనం ఫోన్ క్యారీ చేయడం అయితే చాలా కష్టం అనిపించింది. వీలైనంత వరకు కొన్ని మాత్రమే కవర్ చేశాను, మిగిలిన ఇక కవర్ చేయలేకపోయాను. వాటర్ గేమ్స్ ఆడేప్పుడు తలకి క్లిప్లు అలాంటివి పెట్టుకోకుండా ఉండడమే మంచిది, లేకపోతే ఆడేప్పుడు అవి కుచ్చుకుంటాయి అన్నమాట. వాటర్ గేమ్స్కి మాత్రం ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి అసలు ముసలాళ్ళ వరకు ఎంత బాగా ఆడుతున్నారో వాటర్లో అయితే. వాటర్ స్లైడ్లో నుంచి జిక్కి మొబైల్ పట్టుకొని ఆడింది. చూడండి ఎంత చీకటిగా ఉందో. మేము అన్ని గేమ్స్ ఆడి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇక్కడ లైట్స్ అంతా వేసి ఉంచారు, చాలా బాగుంది. ఇంకిక్కడంతా సాంగ్స్ పెట్టి ఫుల్ డాన్స్ చేస్తున్నారు.
వండర్లాలో ఖచ్చితంగా ఎక్కాల్సింది ఈ జెయింట్ వీల్. 13 ఫ్లోర్స్ పైన మనకి లిఫ్ట్లో తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఇంకా 4-5 ఫ్లోర్స్ మనకి ఆ జెయింట్ వీల్ ఉంటుందన్నమాట. అదేంది వండర్లా ఆఫీస్ అది. ఇవన్నీ ఎక్కడున్నాయి? పైకి వెళ్ళగానే చాలా చల్లగా ఉంది. అక్కడి నుండి కిందకి చూస్తే అందరు చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నారు. ఇక అక్కడి నుండి కిందికి చూస్తుంటే వండర్లా మొత్తం కనిపిస్తుంది. చుట్టుపక్కల కనుచూపు మేరలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. స్పీడ్ కొద్ది కూడా వెళ్ళలేదంట. ఇదేంటి జెయింట్ వీల్? 13 ఫ్లోర్స్ ఉంది. అంత పైన మళ్ళీ ఇంకో ఫ్లోర్ పైన ఉంది. ఇక్కడ నుంచి కింద వండర్లా వ్యూ చూస్తే చాలా చాలా బాగుంది. హాలిడేస్ కి మీరు కూడా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వండర్లా రెండు టైమ్స్ ఇక్కడ బాగా ఆడింది. ఇట్లా మధ్యలో ఆపేసినట్లు చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో. మనం ఇంకా ఇప్పుడే కదా పైకి వెళ్ళి అటు ఒక్క రౌండే వెళ్ళొచ్చాం కదా. అది అనుకుందాం. అప్పుడెప్పుడో వీడియోలు వచ్చేవి కదా ఆ గ్లాస్ మీద చాలామంది నడుస్తూ భయపడుతూ ఉంటారు. అది చూసినప్పుడు నవ్వుకున్నాను. కానీ ఇక్కడ డైరెక్ట్గా మనకి ఈ వండర్లాలో కూడా ఇది కొత్తగా పెట్టారంట, స్కై టిల్ట్ అని. మనం అలా పట్టుకొని నుంచుంటే అది బెండ్ అవుతూ ఉంటుంది కొంచెం. ఆ కొంచెం చూస్తేనే గుండెల్లో దడదడా ఉంటుంది. డైరెక్ట్గా అది ఆడుతూ ఉంటే మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది అన్నమాట. మామూలుగా ఇలాంటివి ఆడాలంటే నాకు చాలా భయమేస్తుంది. కానీ హరి ఆడేసి వచ్చిన తర్వాత నువ్వు కూడా ఆడు బాగుంది అని అంటే నేను జిక్కి షాలిని ముగ్గురు వెళ్ళామన్నమాట. నేను జిక్కి మాత్రం బాగా నుంచున్నాం. కానీ షాలిని చూడండి ఎలా నుంచునిందో. గుండెలు దడదల దడదల ఆడతాయి. కాదు హైలైట్ అంటే తెలుసా, నించున్నప్పుడు స్ట్రైట్గానే ఉంది, పోయేటప్పుడు వంగింది, మళ్ళీ వస్తే స్ట్రైట్గానే ఉంది. రకాలున్నాయప్ప ఇక్కడ చేపలు.
చూడొచ్చు చాపలు. ఇంకా అది అయిన తర్వాత అందవేళ ఫిష్ పాండ్ ఉంది, అది చూసుకొని 3D షోకి వెళ్ళాము. అది చాలా చాలా బాగుంది. ఈ సమ్మర్లో మీరు కూడా మీ ఫ్యామిలీతో వండర్లా ట్రిప్ని ప్లాన్ చేయండి. చక్కగా వన్ డే ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇక నైట్ చూడండి లైటింగ్లో వండర్లా ఎంత బాగుందో. మా వండర్లా ట్రిప్ని మేము అలా ఎంజాయ్ చేసి వచ్చాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ నలుగురికి షేర్ చేయండి, నలుగురిని నలుగురికి షేర్ చేయమని చెప్పండి.